హలో పేర్ని మాట్లాడడానికి రెడీ అయినా నిప్పు ఆ ఎక్స్ప్రెషన్ ఏంది హే ఏం చెప్పాలో అర్థం కావడం లేదా ఏంది ఏదే కూసింత ఎక్స్ప్రెషన్ మార్చు మొత్తానికి మార్చావు ఇప్పుడు చెప్పు ఏంది మ్యాటరు ఎలా దుర్వినియోగం చేయాలి మ్యాటర్ చెప్పంటే నువ్వేంది ఎట్టా దుర్వినియోగం చేయాలంటావు మీరు పగబట్టిన ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతా అధికారాన్ని దుర్వినియోగం చేస్తానే ఉన్నారుగా ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అది ఎంత అడ్డగోలు పోకడలు పోయి సభా సాంప్రదాయాలని దిగజార్చి సభలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలో లేని విధంగా బయట మనం వాడుక భాషలో మాట్లాడుకునే పద్ధతిలో పరమ గాలితనంగా వ్యవహరిస్తూ ఓహో టీడీపీ వాళ్ళు అసెంబ్లీలో గాలితనంగా వ్యవహరిస్తున్నారని బాధపడుతున్నావా వాళ్ళు మైక్ కోసం ఎంతసేపు అని పద్ధతి ఎదురు చూస్తారు చెప్పు ఈరోజు ఇంకా దిగజారి పందాల దగ్గర వేళ్ళ వేసినటువంటి అలవాటు తనంగా ఇక్కడ కూడా చూపిస్తున్నారు మనకు అర్థం కావట్లేదు కానీ వేళ్ళ వేయటమే కాకుండా బయటకు వచ్చి ఏదో అన్న సామెధిగా బయటకు వచ్చి మీడియాకి చెప్తున్నారు మేము వేళ్ళ వేసామని చెప్పని ఇంతకన్నా బరి తెగించిన గాలితనం మనకి ఎక్కడన్నా కనపడుతుందా మనందరం సాంప్రదాయం వాడుక భాషలో మాట్లాడుకునేట్టు ఏంది వాళ్ళు వాళ్ళు ఏళ్ళేశారని అంటున్నావో వాళ్ళల్లో అందరికి మీ నాయకులు అంబటి కూడలాగా నోరు లేవు కదా అందుకే విజులు తెచ్చుకొని గుట్టుంటారులే ఈ సభను ఏం చేద్దామని ఇక్కడికి వచ్చారు వాళ్ళెంత వాళ్ళ బలం ఎంత పేరుని పంతొమ్మిది మంది సభ్యులు ఉన్న వాళ్ళు సభను ఏం చేస్తారో నూట యాభై ఒక్క మంది ఉన్న మీరు సభను ఏమైనా చేయాలి కానీ వాళ్ళు ఏం చేయగలరు చూపు మనందరికీ ప్రజాస్వామ్యానికి దేవాలయం ఉన్నటువంటి అసెంబ్లీలోకి పంపించినప్పుడు ఎంత హుందాగా ప్రవర్తించాలి ఆ హుందాతనం పోయి మీ ముసుగులు తీసి ఈ రకంగా ఇంత గాలిగా ప్రవర్తిస్తూ అసెంబ్లీలో దారుణంగా ప్రవర్తించింది ఎవరో రోజు సస్పెన్షన్ అప్పుడు మేము చూసాము పేరుని ఇంత గాలితనంగా ఉండబట్టే గత్యంతరం లేక సభా నిర్వహణ కోసం మాత్రమే మిమ్మల్ని బయటికి పంపిస్తుంటే ఓహో సభ జరపడానికి టీడీపీ వాళ్ళని బయటికి పంపించామని చెప్తున్నావా మరి ఏంటి వాళ్ళ క్వశ్చన్లకి ఆన్సర్లు చేయలేక సస్పెండ్ చేశారని చెప్తున్నారా వైసీపీ కొత్తపల్లి సుబ్బారాయ గారు వైసీపీ నర్సాపురం వైసీపీ ఎమ్మెల్యే గారిని గెలిపించి నేను తప్పు చేశానని చెప్పుతో కొట్టుకున్నారా ఒకవేళ అంటే ఆయన అలా మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులైనా వచ్చేసి ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం కొనసాగుతూ ఈ రకంగా ప్రవర్తించడం మాట్లాడటం అనేది ఆయన విలువనే తగ్గించేటువంటి పరిస్థితి రాజకీయాలు కావాలంటే ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు నరసాపురం జిల్లా చేస్తూ నరసాపురం జిల్లాకి భీమవరం హెడ్ క్వార్టర్గా చేసింది ఎవరు ప్రభుత్వం వేరు మీరు వేరు అన్నట్టు ఏంది దాంట్లో ఎమ్మెల్యే నిర్ణయానికి ఏం సంబంధం ఉంటుంది మొత్తానికి జిల్లాల విషయంలో ఎమ్మెల్యేల ప్రమేయం లేకుండా ఇష్టప్రకారం చేసేవని చెప్పకనే చెప్తున్నావుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే గురుతర బాధ్యత తీసుకున్నారో భీమవరం అనేది అన్ని ప్రాంతాలకి అంటే ఏడు నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని చెప్పని భీమవరాన్ని ఎంచుకోవడం జరిగింది ఒకవేళ సుబ్బారెడ్డి గారికి ఏమన్నా దాని మీద అభ్యంతరాలు ఉంటే వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి అభ్యంతరాలని చెప్పటం వారు నరసాపురానికి ఎందుకు జిల్లా కేంద్రంగా ఉంచితేనే ధర్మంగా ఉంటుందో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి చెప్తే అది సముచితమైంది పద్ధతి సీఎం మీలాంటి మంత్రులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంట ఇంకా సుబ్బారాయుడికి ఏమిస్తాడు చెప్పు ముఖ్యమంత్రి గారికి వచ్చి వారి వారి వాదన ఏంటో వారు ఎందుకు నర్సాపురానికే కావాలని గట్టిగా పోట్లాడుతున్నారు వచ్చి చెప్తే ఆ వాదనకి ఏకీభవిస్తే సీఎం గారు మార్చి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అది చేస్తే పద్ధతి అది ధర్మం అని చెప్పని నేను చెప్తున్నాను ఇవ్వండి బడా సీఎం ఏకీభవిస్తే అనంటేంటి ఎవరైనా అభిప్రాయాలు తీసుకున్నాక నిర్ణయాలు తీసుకుంటారు మీరంతా రివర్స్ కదా నిర్ణయాలు తీసుకున్నాక అభిప్రాయాలు చెప్పంటున్నారు అంతేనా అసెంబ్లీ అంటే ఇది కోడి పందాల దొడ్డిగా తయారు చేస్తున్నాం అనేటువంటి స్పృహలో లేకుండా చంద్రబాబుని సంతృప్తి పరచడం కోసం ప్రజాస్వామ్య దేవాలయం అనేటువంటి అసెంబ్లీని ఏంది పేరు నువ్వు అసెంబ్లీని ప్రజాస్వామ్య దేవాలయం అంటున్నావు అది ఆ వంతన ప్రజాస్వామ్య దేవాలయమే అయితే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డొమ్మా కొట్టే రాకుండా ఉన్నారుగా చెప్పిన దొరుకు జాలుగానే ఇంకెళ్ళి పేరుని